మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 5,50,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాయి కిరణ్ జమీర్ ఉద్దీన్ అనే వ్యక్తులు కర్ణాటకలోని బీదర్ నుండి ఈ గుట్కా ప్యాకెట్లను తీసుకుని వచ్చి పట్టణంలో విక్రయిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, సతీష్, శివ, రహమత్, అలీ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం మైబాద్ పట్టణంలో లెనిన్ నగర్ గాయత్రి గుట్ట పక్కన ఉన్నటువంటి లెనిన్ నగర్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా మైబాద్ పట్టణ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఇంట్లో రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు వచ్చేసి మాసిని సాయి కిరణ్ అదేవిధంగా ఎండి జమీరుద్దీన్ అని వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్, గత 10 ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ వీళ్ళు. అయితే కొద్ది కాలం నుండి వీళ్ళు బీదర్ వెళ్ళి మన తెలంగాణ గవర్నమెంట్ నిషేధించినటువంటి అంబర్ ప్యాకెట్లు అదేవిధంగా జేకేలు, తర్వాత ఆర్ఆర్ గుట్కాలు ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొని వచ్చి ఒక ఇంట్లో డంప్ చేసి అక్కడ నుండి ఈ పట్టణంలోని వివిధ పాన్షాపుల్లో ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఆ సమాచారం మేరకు వాళ్ళు ఒక 2 days బ్యాక్ ఈ సరుకు వచ్చినట్టు సమాచారం వచ్చింది. అయితే ఈరోజు ఆ సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు బయట తరలిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తే సుమారు 5,50,000 రూపాయల ఈ గుట్కా అంబర్ ప్యాకెట్లు ఈరోజు పట్టుబడడం జరిగింది. దీంట్లో ఆర్ఆర్ ప్యాకెట్లు ఒక 2 బస్తాలు ఉన్నాయి, అదేవిధంగా అంబర్ ప్యాకెట్లు ఒక 4 బస్తాలు, అది మిగతా జేకేలు